ఈ రకమైనటువంటి దాడులు కూడా అది సహేతుకం కాదు అన్నటువంటి అభిప్రాయం వస్తుంది. సరే, దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారి బయట, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి బయట, లోకేష్ బయట, సజ్జల రామకృష్ణ రెడ్డి గారి బయట ఉన్నట్లుండి ఒకసారి ప్లీజ్. బైట్స్ ప్లీజ్. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిలువుటద్దాలు. అది చిన్న ఆఫీస్ అయినా సరే, ఇంతవరకు చరిత్రలో ఆఫీస్ పైన దాడి చేయాలనే సాహసం ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీసులు కానీ జరగలేదు. ఈరోజు మీరు చూస్తే ఈ దాడి జరిగిందంటే డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? 100 గజాల అవతల డీజీపీ ఆఫీస్ ఉంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కేంద్ర కార్యాలయం ఉంటే, ఇది కాపాడలేని వారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారని అడుగుతున్నా నేను. నేనే డీజీపీకి ఫోన్ చేశాను, డీజీపీ ఫోన్లో మాట్లాడు. మా వాళ్ళు ఇక్కడ ఉండే లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు, వాళ్ళు మాట్లాడరు. నేను గవర్నర్కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తాడు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిన్న మాటల్లో మరి అన్యాయమైన వాడకూడంది, ఎవరు వాడినా అభ్యంతరకరమైనది, వినాలన్నా ఇబ్బందికరమైనది, మళ్ళీ రిపీట్ చేయాలంటే ఇంకా ఇబ్బందికరంగా ఉండే పదప్రయోగం చేశాడు ఆయన. సరే, ఇంతవరకు వచ్చింది ఆయన, మళ్ళీ తర్వాత ఇప్పుడు బంధుకు పిలిపించాడు వాళ్ళ నాయకుడు, వాళ్ళ అధ్యక్షుడు రా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ అధ్యక్షుడు. రేపు ఏదో దీక్ష అన్నారట ఇప్పుడే విన్నా. అలాగే ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి గారిని కలిసి అక్కడ కేంద్ర హోంమంత్రి గారిని కలవాలనుకుంటున్నారని వార్తలేవో ఇంతకుముందే అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ సహజంగానే అంత ఘోరమైన తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేయకపోతే, ఆ పార్టీ నాయకులు చేయకపోతే పాపం ఈ పెద్ద ఆయనకు ఎందుకు అంత కోపం వస్తుంది అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి అది మళ్ళీ ఒకసారి మీ అందరికీ చూపించాలని, అందరూ చూడాలని కూడా అడగాల్సి వస్తుంది. రైట్ సార్. అంటే ఎన్నో పట్టా మాట్లాడండి బయట. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పదజాలం వాడరు. అంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంతవరకు వాడరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జర్నలిస్ట్ కాబట్టి ఆయన ఎప్పుడు అసభ్య పదజాలం వాడాల. కానీ వారి తరపున నాని గారో, అంటే దానికి అసలు ఆయన మార్క్ అనిల్ గారో, లేకపోతే ఇంకొకరు చాలామంది మాట్లాడుతున్నారు. మరి టీడీపీ తరపున కూడా పట్టా మాట్లాడతాడు. మరి వీళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తరపున వీళ్ళు మాట్లాడతారు కదా, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, లేదా దాన్ని లేకుండా చేసిన బాధ్యత అధికార పార్టీది, ప్రతిపక్షాన్ని కాదు. సరే, ఈ అంశం అట్లా పెడితే దీనిపైన లోకేష్ కామెంట్స్ కూడా ఉన్నట్లుండే కదా. ఎస్ సార్, లోకేష్ బట్ ప్లీజ్. మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. ఒక చంపమైన కొట్టితే ఇంకో చంపని కొట్టండి అంటాను. నేను అట్లా కాదు, మీ రెండు చంపలు వాసే విధంగా మేము కొడతాం. బీ కేర్ఫుల్, వడ్డీతో సహా నేను చెల్లిస్తా. మీరు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము వదిలిపెట్టాం. అంటే జనరల్గా లోకేష్కి ఆవేశం ఉండటం సహజం కదా. అంటే వాళ్ళని ఆనందించినప్పుడు ఎవరికి ఏ కొడుకైనా ఆవేశం ఉండద్ది. అందుట్లో సరే, ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే పార్టీ క్యాడర్లో అసంతృప్తి, నిరుత్సాహం వస్తుంది అసంతృప్తి కంటే కూడా. సరే, ఇక్కడ ఈ పొలిటికల్ ఈక్వేషన్లో సరే, నిన్న చంద్రబాబు నాయుడు చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడు. ఇది రాష్ట్రం కోసం ఇది సంయమనం పాటిస్తున్నాం, ఇది సహజం మంచిది కాదు, పోలీసులు ఇట్లాంటి విషయంలో కట్టడి చేయాలనేటువంటిది ఆయనదైనటువంటి శైలిలో. ఆయన ఇంకొంచెం ఫెరోషియస్గా మాట్లాడాల్సిన వ్యక్తి, కానీ ఆయనదైనటువంటి శైలిలో ఆయన ఇదిగా మాట్లాడారు. కానీ అంత అంత దాడి జరిగిన తర్వాత జనరల్గా ఆయన హీట్గా మాట్లాడతాడని అనుకున్నారు.
కానీ ఆయన కొంత దానికి కంట్రోల్గానే మాట్లాడాడు. సరే దానికి తగ్గట్టుగా వాళ్ళు లోకేష్ ఆ స్పీడ్ని చూయించాడు. సరే మీరు కొడితే మేము రేపు పొద్దున్న, మీరు ఒక చెంప కొడితే రేపు పొద్దున్న మేము రెండు చెంపలు పగల కొడతామని చెప్పని తన డైరెక్షన్ ఇచ్చేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినట్టు రెండు అంశాలు మనం కంపారిజేషన్ చేయాలి.